ప్రపంచంలోని దేవతలందరిలోకి ఎవరు గొప్పవాడు అంటే నంద నందనుడైనటువంటి కృష్ణుడు గొప్పవాడు అదేమిటండి శివుడు గొప్పవాడు కదా అమ్మవారు గొప్ప దేవత కదా అందరికంటే మీరు కృష్ణుడు గొప్పవాడు అని చెబుతారు ఏంటి మీరు శివగాథాల హరి చెప్పేటప్పుడు శివుడు గొప్పవాడని చెప్పారు ఇప్పుడు కృష్ణ గాథాల హరి చెప్పేటప్పుడు కృష్ణుడు గొప్పవాడని చెబుతున్నారు అని అనొచ్చు వేద సంప్రదాయం ప్రకారం దేవతలందరూ ఒకటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి అనంతమైనటువంటి చైతన్యం ఒకటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనంతమైనటువంటి బ్రహ్మ పదార్థం ఒకటే అది సగుణ అభివ్యక్తీకరణ జరిగినప్పుడు నిర్గుణమైనటువంటి పరబ్రహ్మం సగుణంగా అభివ్యక్తీకరణమైనప్పుడు అది వివిధములైన ఆకృతులు ధరించింది ఒక ఋషికి శివుడుగా కనిపించింది ఆ చైతన్యం ఒక ఋషికి విష్ణువుగా కనిపించింది ఒక ఋషికి అమ్మవారుగా కనిపించింది ఎవరి దర్శనము అసత్యం కాదు ఎవరు చూచింది అబద్ధం కాదు ఎవరు విన్న మంత్రము అసత్యం కాదు దివ్యమైనటువంటి వేద మంత్రములు వివిధ దేవతలవి ఋషులకు వినిపించినవి మంత్రద్రష్టలైన ఆ మహానుభావులు తమ తమ దర్శనాలను అందించారు కనుక ఎవరి దర్శనం వాళ్ళది ఆ శివుడు సర్వేశ్వరుడు అని శైవులు భావిస్తారు విష్ణువు సర్వేశ్వరుడు శివుడు తపస్సు చేస్తే ఆయనకు త్రిశూలం ఇచ్చాడు అని వైష్ణవులు చెబుతారు విష్ణువు తపస్సు చేస్తే ఆయనకు చక్రం ఇచ్చాడు అని శైవులు చెబుతారు నీ కూడా రకరకాల కథలు గాథలు వ్యాపించినాయి.